భూపాలపల్లి జిల్లాలో హౌసేహాల్ జోడో పాదయాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విలేకరులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నక్సలైట్లు ఎర్ర జెండాలు పాతి పేదలకు పంచిపెట్టిన భూములను మళ్లీ గండ్ర వెంకట రమణారెడ్డి ఆక్రమించుకుంటున్నాడని ఆరోపించారు. దోపిడీకి ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకుని వందల ఎకరాలను ఆక్రమించుకుంటున్నారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తికి ఎర్రబెల్లి దయాకర్రావు, భూపాలపల్లికి ఎమ్మెల్యే రమణారెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను, వరంగల్ తూర్పుకు నన్నపూడి నరేందర్ను సామంత రాజులుగా నియమించుకుని మంత్రి కేటీఆర్ దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు గుండాలుగా మారిపోయారని కూడా మరొకసారి తెలియజేశారు. ప్రజల ఆస్తులకు భూములకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి భూముల ఆక్రమణలపై విచారణకు డ్రామా రావు సిద్ధమా అంటూ కూడా మంత్రి కేటీఆర్ కు ఉద్దేశించి సవాల్ విసిరారు. ఆనాడు నక్సలైట్లు జెండాలు బాతి పేదలకు పంచిపెట్టిన భూములు మళ్లీ ఈరోజు భూస్వాముల పాలిట స్థానిక శాసనసభ్యుడు ఆక్రమించుకుంటున్నాడంటే దీని మీద విచారణకు ఆదేశాలు ఇవ్వడానికి మంత్రి సిద్ధంగా ఉన్నాడా? ఇలా ధరణి గొప్ప పోర్టల్ అని చెప్పి, ధరణి దరిద్రం అని చెప్పినాం, రద్దు చేస్తామని చెప్పినాం మేము. కానీ మేము రద్దు చేస్తామన్న దాన్ని ఎందుకో మరి డ్రామారావు గారికి కడుపులో దుఃఖం పొంగుకొచ్చింది. అదే ధరణి అడ్డం పెట్టి ఇవాళ మీ స్థానిక ఎమ్మెల్యే వందలాది ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. నీకు విచారణకు ఆదేశించే చిత్తశుద్ధి నిజాయితీ ఉందా? మీ ఎమ్మెల్యే నిజాయితీ పరుడు, నువ్వు నిజాయితీ పరుడు, నీకు అందులో వాటాలు లేకపోతే విచారణకు ఆదేశించు, నిరూపించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ దోపిడీకి ధరణి అడ్డం పెట్టుకొని దందాలు చేసుకుంటూ ఎక్కడికక్కడ సామంత రాజులను తయారు చేసి, భూపాలపల్లికి వస్తే గండ్ర వెంకటరామారెడ్డి ఒక సామంతరాజు, సామంత రాజుల యొక్క రాజ్యంగా మారి ప్రజల్ని పట్టి పీడించుకొని తింటున్నారు. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.